సిటీన్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. రైతు అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి. సుల్తానాబాద్ మండలం యాదవ్ నగర్లో మన తెలంగాణ మన వ్యవసాయం రైతు అవగాహన సదస్సు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంతర్ అనేకౌడ్, డిప్యూటీసీ ఊట్ల రమా, సింగిల్ విండో చైర్మన్ సింగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ నేత ఊట్ల వరప్రసాద్, ఏఓ సురేందర్, ఏఈఓ సంపత్ రైతులు ఉన్నారు. అధికారులు కూడా సంబంధించినటువంటి గృహ సముదాయాల కార్యక్రమం పెట్టినా రైతులు అందుబాటులో ఉంటుంది. రైతులేందే రాజ్యం లేదు అలాంటిది మనకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గానీ ఈ రైతు సదస్సులు రైతులకు అవగాహన సదస్సులు అన్న ఇలాంటి నిర్వహించలేదు. మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు దగ్గర ఉండాలి, అందుబాటులో ఉండాలి, ఎప్పుడుగైనా గానీ అధికారులు జవాబుదారితనంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ రైతు సదస్సు నిర్వహించడంతో 26వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఎండింగ్ మా సుల్తానాబాద్ లోపల ప్రతిరోజు ఈ యొక్క వ్యవసాయాధికారి మరి అనుబంధ శాఖలైన పశువర్తన, వ్యవసాయ, ఉద్యానవన మరియు విద్యుత్ పైన అందరు అధికారులు కూడా ఈ వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళందరూ ఎవరి పాలన ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఎత్తుతున్నాయి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దిగుబడి వచ్చేటువంటి డబ్బు ఆ రైతుకి ఇచ్చి ఆ భూమిని మరి ప్రభుత్వమే సేద్యం చేసి ఆ పంట దిగుబడిని పెంచే విధంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా అసలు వ్యవసాయం గురించి, వ్యవసాయ రంగం గురించి మనం ఒక 2-3 రోజులు మాట్లాడుకుంటే ఓడోదు. ఏదో ఇప్పుడు మనం ఇక్కడ ఈ మీటింగ్లో మాట్లాడుకుంటే ఓడోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా ఇన్సూరెన్స్ కూడా ప్రతి బ్యాంకర్స్ క్రాప్ లోన్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కట్ చేస్తున్నాడు, కానీ ఇన్సూరెన్స్ కట్ చేసుకున్నట్టుగా ఒక సర్టిఫికెట్ ఇస్తలేడు ఈ బ్యాంకు అధికారులు. ఆ పొలం ప్రకృతి పరంగా వర్షం పడుతుంది, ఆ గ్రామంలో ఆ ఎకరం పొలం నష్టమైపోతే ఇలా సబ్సిడీ వచ్చేటువంటి ఆ ఇన్సూరెన్స్ వచ్చేటువంటి అవకాశం లేదు. అది మళ్ళీ గ్రామ యూనిటా, మండల యూనిటా, మండలం మొత్తం నష్టపోతేనే నీకు ఇన్సూరెన్స్ ఇస్తా ఉంటున్నాం. మండలం అనేది కూడా దాదాపు 3 సంవత్సరం 1.5 కోటి దాచిస్తున్నాం. ఇప్పుడు కూడా మేము ఇస్తాం. కమర్షియల్ బ్యాంకులు ఏదైతుందో అవి ఇస్తలేము అన్నమాట వాస్తవం. ఇక మా సొసైటీ ఏదైతే ఉందో రైతు సహకార సంఘంగా మేము ఫెర్టిలైజర్ విషయానికి వచ్చేసరికి మా దగ్గర కేవలం యూరికే వస్తారు, డిఏపీకి రావడం లేదు. కాంప్లెక్స్ ఎరువులు కూడా మా దగ్గరనే గుణాలే తక్కువ ధరకు ఇస్తామని కూడా తెలియజేస్తూ ఎంఆర్పీ రేట్కే ఇస్తాం, అది కూడా తీసుకోవాలని, ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ తీసుకోవాలని తెలియజేస్తూ. కాబట్టి అప్పుడంటే మొదటిసారి ఆ సీజన్లో అందించలేకపోయినా ఇంకొక సీజన్లో అందించే ప్రయత్నం చేసింది. ఈ సీజన్లో కనీసం 2వ దఫనన్నా సమయానుకూలంగా రుణాలు మాఫీ చేసినట్లు అయి ఉంటే మళ్ళీ రీసెటివ్లు సంబంధించినటువంటి వాటి అన్నిటికీ బ్యాంకు రుణాలు ఇప్పించినట్టు అయి ఉంటే ఈరోజు సమయానుకూలంగా వ్యవసాయాన్ని ప్రారంభించుకున్నటువంటి రైతులందరూ కూడా సౌకర్యంగా ఉండేది. కాబట్టి ఈరోజు బ్యాంకులు రుణాల మీద ఆధారపడి వ్యవసాయం చేసేటువంటి రైతులందరికీ మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బ్యాంకు రుణాలు అందించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని తెలంగాణ చౌక్ వద్ద మార్కడే కాలనీకి చెందిన చెంచు కమ్యూనిటీ ఆధ్వర్యంలో వారి కళను ప్రదర్శించారు. నూటికి మూగ సర్పము తెలిపోతురా అయ్యా పిల్లగాడు తినమందరాదు, తిరగబడి తినమించడు. తండ్రికి రాచపండు పుట్టింది, ఆ తండ్రికి ఒక రాచపండుకు అందుబాటు మాట పెద్దామని తినమందరాదు. అయ్యో వ్యాపారం కప్పు చుట్టండి, సర్పాలు చూసుకొని తన్నుంటికి నాగ సర్పము, ఉన్నుంటికి మూగ సర్పము, తెలియపోతున్నా వేసుకుంటు. మూడు పిల్లల కావుడు తప్ప పెట్టుకొని చిరమంద రాదు. అక్కడి నుంచి బయలుదేరి తామపూరి పట్టణం వచ్చి తెలంగాణ రాష్ట్ర తొలి పండుగను పురస్కరించుకొని ఎలిగేడు మండల కేంద్రంలో పోలీస్ వర్సెస్ పొలిటికల్ క్రికెట్ మ్యాచ్ లో పోలీస్ టీం విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవ్వంపల్లి లక్ష్మి దుర్గయ్య, జెడ్పీసీ పడవ తారా పరశురాములు, సర్పంచ్ మండిగ రాజనర్సయ్య, ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రఫీక్ ఖాన్, గుడుగుల మహేందర్, చంద్రశేఖర్, మండలంలోని సర్పంచులు, ఎంపీడీసీలు, నేతలు, అధికారులు పలువురు పాల్గొన్నారు.
మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పరశురాములు గౌడ్, ఎంపీపీ లక్ష్మి, జెడ్పీసీ పడాల తార, ఉప సర్పంచ్, ఎంపీడీసీ వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. Thank you.
అధికారులు గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. సుల్తానాబాద్ మండలం రేగడి మదికుంట గ్రామంలో అన్నడి విజయ స్మారక క్రికెట్ పోటీలో విన్నర్ గా సుల్తానాబాద్, రన్నర్ గా రేగడి మదికుంట నిలిచాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలపాడి అధ్యక్షుడు పాల రామారావు, టీడీపీ నేతలు సాయి మహేందర్, అమిత్ శెట్టి తిరుపతి, వేగులం అభయగౌడ్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. గెలవడం కూడా అనేది మన ఆటల సహజం. గెలుపుకోవడం అనేది మన ఆటతో నిమిత్తం లేకుండా అప్పుడప్పుడు మరి మంచి ఆడిన జట్టు కూడా కొన్ని సందర్భాల్లో ఓడిపోయిన సందర్భం ఉంటుంది. మరి ఓడిన జట్టు ఏదైతే ఉందో మరి ఓటమికి వాళ్ళ తప్పులు సరిదిద్దుకొని తిరిగి మళ్ళీ గెలవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి గెలిచిన జట్టుకు నా శుభాకాంక్షలు చేసుకుంటూ మరి ఏదైతే ఈరోజు విజయమ్మ గారి స్మారకాలతో నిర్వహించినటువంటి టోర్నమెంటు మరి వాళ్ళ వారి కుమారుడు అనిల్ రెడ్డి, అదేవిధంగా అనిల్ రెడ్డి మిత్రబృందం అంతా కూడా కలిసి గత 17 రోజుల నుండి చాలా కష్టపడి మరి క్రీడాకారులకు ఎవరికి ఇబ్బంది లేకుండా మరి క్రీడలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి విజయమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భావంతులు కోరుకుంటూ మరి మున్ముందు కూడా ఇటువంటి మరి ఇంకా క్రికెట్ పోటీలు కానీ మిగతా పోటీలు నిర్వహించి మరి ఈ గ్రామాలనే కాకుండా పరిసర గ్రామాల యువతకు కానీ మరి ప్రజలందరూ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి ఇవే 3 నిమిషాలు మరో వడ్డలో మళ్ళీ కలుసుకుందాం.